సార్ పవర్ని ఎంజాయ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పవర్ని ఎంజాయ్ చేయండి, మంచి మంచి పనులు చేయండి. మళ్ళీ తిరిగి తిరిగి చెడు కర్మ ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు చేశారని మీరు నమ్ముతున్నారో అదే కర్మ మీరు ఎందుకు పోగు చేసుకుంటున్నారు? రేపొద్దున మళ్ళీ మీరు ఇదే మేము చేసిన తప్పు వల్లనే మేము పోయిండుంటే, మేము అధికారంలోకి రాకపోయిండుంటే మరి మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా? లాజిక్ లేదు కదా సార్. అసలు పెద్దోళ్లతో ఫైట్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? సో వాట్ ఎవర్, ఇంకా ఇది మాట్లాడుకుంటే ఇంకా అలాగ పోతూనే ఉంటుంది. సో లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్తుని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలు అవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.